హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, మన ఎల్బో దేనికైనా తాకినప్పుడు మనకి షాక్ వచ్చినట్లు అనిపిస్తుంది. అసలు అది ఎందుకు అనిపిస్తుంది, ఆ షాక్ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి స్పర్శ ఉంది అనటానికి కానీ, మనము దేనికైనా స్పందిస్తున్నాము అనటానికి కానీ మనకి ఉపయోగపడేది నాడీ వ్యవస్థ, అంటే నర్వస్ సిస్టమ్. మనుషుల్లో ఇది రెండు భాగాలుగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పరిధేయ నాడీ వ్యవస్థ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్లో బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ ఉంటాయి, పిఎన్ఎస్లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మన శరీరానికి సిఎన్ఎస్తో కనెక్ట్ అయ్యేది పిఎన్ఎస్. నర్వస్ సిస్టమ్ మన బాడీలోని టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా మన రిఫ్లెక్స్ యాక్షన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మెమొరీ అండ్ లెర్నింగ్కి సహాయపడుతుంది. వాలంటరీ కంట్రోల్ ఆఫ్ మూమెంట్స్ కూడా నర్వస్ సిస్టమ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, మన ఎల్బోని మనం కొట్టినప్పుడు దానికి ఏదైనా తగిలినప్పుడు షాక్ లాంటి ఫీలింగ్ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే మన బాడీలోని అల్నార్ నర్వ్. అసలు అది ఎల్బో దగ్గర ఉన్న ఒక నర్వ్, దాన్ని తాకడం వల్ల షాక్ లాంటి ఫీలింగ్ వస్తుంది. దీనిని ఫన్నీ బోన్ అని కూడా అంటారు. ఫన్నీ బోన్ అనేది అల్నార్ నర్వ్, అది మెడ నుండి చేయి వరకు పొడవుగా ఉంటుంది. అల్నార్ నర్వ్ అనేది మన చేయి కండరాల్లో చాలా చోట్ల బ్రాంచెస్ అయ్యి విడిపోతుంది. ఇది చివరికి రెండు భాగాలు అయ్యి ఒకటి చిక్కని వేలులో ఇంకోటి ఉంగరపు వేలులో ముగుస్తాయి. అసలు మనకు షాక్ లాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, అల్నార్ నర్వ్ అనేది దాని పొడవుతో చాలా కాపాడబడి ఉంటుంది. అది బోన్స్ ద్వారా కానీ, మజిల్స్ లేదా లిగమెంట్స్ ద్వారా కానీ రక్షించబడుతుంది. ఈ అల్నార్ నర్వ్ ఎల్బో దగ్గర మాత్రం ఒక ఛానల్ నుండి వెళ్తుంది, దాన్ని క్యూబైటల్ ఛానల్ అని అంటారు. ఇక్కడ అది స్కిన్ అండ్ ఫ్యాట్తో మాత్రమే రక్షించబడుతుంది. మనం ఫన్నీ బోన్ని కొడుతున్నామంటే అది అక్కడ అల్నార్ నర్వ్తో కంప్రెస్ అవుతుందని అర్థం. దీనికి ఫలితంగా మనకి షాక్ లాంటి ప్రతిస్పందన మరియు ఈ నర్వ్ పనిచేసే చోట తిమ్మిరిగా అవుతుంది.